हेलो फ्रेंड्स, वेलकम बैक टू सिंहपुरी रुचुलु। इवाल्टी वीडियोलो तोली एकादशी स्पेशल पेलपिंडी लड्डूल्नी प्रिपेर चेसी चूपिस्तानु। इदी ट्रेडिशनल रेसिपी। ई विधंगा लड्डूल्नी प्रिपेर चेसिनट्लयिते वंटरानि वाळ्ळु कूडा ई लड्डूल्नी चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु। ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। పాలపిండి లడ్డూల్ని ప్రిపేర్ చేయడం కోసం పాన్ లోకి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి। ఇప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బియ్యం ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। हाई फ्लेम मीदा फ्राई चेस्ते बियम सरिगा फ्राई अवु माड़िपोताई। मीडियम फ्लेम लो इला मंची गोल्डन ब्राउन कलर की वच्चे वरकु फ्राई चेसुकोनी इप्पुडु स्टव आफ चेसुकोनी वीटिनी ओक प्लेट लोकी तीसुकोनी पूर्तिगा चल्लारबेट्टुकोवाली। बियम बागा पूर्तिगा चल्लारिन तर्वात वीटिनी मिक्सी जार लोकी वेसुकोवाली। इप्पुडु मिक्सी जार की मूत पेट्टुकोनी मध्य मध्यलो आपुकुंटू कोर्स पौडर लागा ग्रैंड चेसुकोवाली। मरी मेत्तगा अवसरं लेदु, इला बरकगा ग्रैंड चेसुकोनी पक्कन पेट्टुकोवाली। इप्पुडु ఒక బౌల్ పెట్టుకొని అందులో 1/3 కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి। ఒకవేళ మీరు తీపి తక్కువగా తినే వాళ్ళైతే 1/2 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకున్నా సరిపోతుంది। ఇప్పుడు 2 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఏ బౌల్ తో అయితే బియ్యం తీసుకున్నామో అదే బౌల్ తో అన్నింటిని మెజర్ చేసుకొని తీసుకోవాలి। ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో బెల్లం మొత్తం పూర్తిగా కరిగే వరకు మరిగించుకోవాలి। ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత 2 నిమిషాలు లేదా ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి। 2 నిమిషాల తర్వాత ఇలా పొంగు రావడం స్టార్ట్ అయితే చాలు, వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయిలోకి కాని అడుగు మందంగా ఉన్న పాత్రలోకి కాని ఈ జాగరి సిరప్ ని ఫిల్టర్ చేసుకోవాలి। ఇలా ఫిల్టర్ చేయడం వలన బెల్లంలో దుమ్ము రాళ్ళు ఏమైనా ఉంటే స్ట్రైనర్ లోకి వచ్చేస్తాయి। ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్య పిండిని బెల్లం వాటర్ లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ ప్రాసెస్ ని మీరు గ్యాస్ ఆన్ చేసి చేసినట్లయితే బియ్య పిండి వేగానే ఉండలు కట్టేస్తుంది। కాబట్టి ఇలా బెల్లం వాటర్ లో ఉండలేమీ లేకుండా బియ్య పిండి బాగా కలిసిపోయిన తర్వాత ఈ కడాయిని గ్యాస్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో అడుగు అంటుకుండా కలుపుకుంటూ బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి। కొంతసేపటికే ఇలా లైట్ గా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది। ఇలా చిక్కబడడం స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని కనీసం 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। మధ్యలో ఒకసారి మూత తీసుకొని అడుగు అంటుకుండా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి। ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టినట్లయితే అడుగు అంటేస్తుంది, అడుగు అంటితే ఈ లడ్డూల టేస్ట్ అంతగా బాగుండవు। 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని దంచి పెట్టుకున్న 4 యాలకులను 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి। నెయ్యి ఇలాచీలు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది, వీటిని స్కిప్ చేయకండి। బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో మరొక 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి। 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా కాస్త గట్టిగా పాన్ కి అంటుకోకుండా వస్తుంది। ఈ కన్సిస్టెన్సీ లోకి వస్తే సరిపోతుంది। ఇప్పుడు మూత పెట్టుకొని కొంతసేపు చల్లారబెట్టుకోవాలి। ఇలా మూత పెట్టుకొని చల్లారబెట్టడం వలన ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది, కాబట్టి పిండి గట్టిపడిపోకుండా సాఫ్ట్ గా ఉంటుంది। ఈ పిండి సరిగా ఉడికిందా లేదా టెస్ట్ చేసుకోవాలి అంటే ఒకసారి ప్రెస్ చేసి చూసినట్లయితే చేతికి అంటుకోకుండా వస్తుంది। అలా వస్తేనే పిండి బాగా ఉడికినట్లు। ఇప్పుడు లడ్డూల్ని ప్రిపేర్ చేయడం కోసం చేతులకు ఇలాగ నెయ్యి రాసుకోవాలి। నెయ్యి రాసిన చేతులతో పిండిని తీసుకొని పెద్ద లడ్డూలాగా చుట్టుకోవాలి। ఈ పాలపిండి లడ్డూల్ని పెద్ద పెద్ద లడ్డూల్నే చేస్తారు, మీకు కావాలంటే చిన్న లడ్డూల్నైనా చేసుకోవచ్చు। పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యి రాసుకొని ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి। పిండి చల్లారిపోతే లడ్డూలు చూడడం కాస్త కష్టమవుతుంది। పాత కాలంలో అయితే ఈ పాలపిండి లడ్డూల్ని వేరే విధంగా ప్రిపేర్ చేసేవాళ్ళు। ఆ ట్రెడిషనల్ రెసిపీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను, లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అది కూడా ఒకసారి చూసేయండి। ఈ పాలపిండి లడ్డూల్ని కాజుతో గార్నిష్ చేస్తున్నాను, ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు। ఫస్ట్ టైం పాలపిండిని ప్రిపేర్ చేసే వాళ్ళు ఈ విధంగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇది కనీసం 3 రోజుల పాటు స్టోర్ ఉంటుంది।
చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే తొలి ఏకాదశి స్పెషల్ రెసిపీ పాలపిండి లడ్డూలు. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.